కృష్ణా జిల్లా అవనిగడ్డలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటీఎం వద్దకు వచ్చి డబ్బులు డ్రా చేసుకునే వారికి మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ముక్తా టీవీ అనే యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ గా పనిచేస్తూ మీడియా వృత్తిని అడ్డుపెట్టుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరైతే వస్తారో వాళ్ళు ఏటీఎం కార్డు డబ్బులు డ్రా చేయడానికి వాళ్ళు కన్ఫ్యూజింగ్ ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి గమనించేసి వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆ యొక్క ఏటీఎం డబ్బు డ్రా చేసే విధానాన్ని తెలియకపోవడాన్ని ఆశ్రయం చేసుకొని ఇతను డ్రా చేయటం, డ్రా చేసే క్రమంలో ఏటీఎం కార్డు లోన్ పెట్టేసి సరిగ్గా పనిచేయట్లేదని చెప్పేసి చెప్పడం, లేకపోతే కార్డు చేంజ్ చేసేయటం, వాళ్ళకి ఈ కార్డు తీసుకుని అట్లాంటిది ఏటీఎం కార్డు ఇంకా వేరే కార్డు ఇవ్వటం, అలా క్రమంలో వాళ్ళని మోసం చేసేసి అటెన్షన్ డైవర్ట్ చేసేసి డబ్బులు డ్రా చేసినటువంటి సందర్భాలు మొత్తం 4 కేసులుగా నమోదు చేయడం జరిగింది. ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి ఎవరా అని చెప్పేసి అని సమాచారం పెట్టుకున్నాం. రీసెంట్గా దొరికినటువంటి ఒక కేసులో మనకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒక వ్యక్తిని గమనించడం జరిగింది. ఫలానా అని చెప్పేసి ఐడెంటిఫై అయింది. అతను గుంటూరు జిల్లా నగరం మండలంలో ఉన్నటువంటి కాటూరు వెంకటేష్ అనేటువంటి వ్యక్తిగా గుర్తించాం. అతనితో పాటు ఇంకొక అతను కూడా ఉన్నాడు, కోఅక్యూజ్ సీతారామయ్య అని చెప్పేసి అని వీళ్ళిద్దరు కలిసి ఈ విధంగా చేస్తూ ఉంటారు. దీనిలో ఈ వెంకటేష్ అనేవాడు